తరతరాలుగా ఆభరణాల తయారీలో నిమగ్నమైన స్వర్ణకారులను ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే జగనన్న చేదోడు పథకం ద్వారా ఆదుకున్నారని స్వర్ణకారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. కావలిలో మీడియా సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 13 జిల్లాలు 341 రోజులు 3648 కిలోమీటర్లు పాదయాత్ర ప్రతిఫలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు. ఈరోజు మా కార్మిక సోదరులందరికీ జగనన్న అందిస్తున్న తోడ్పాటికి మా అభినందనలు. సీఎం గారు జగనన్న తోడు పథకం కింద సొన్నగాలిని ప్రత్యేకంగా గుర్తించి ఏదైతే సహాయం చేస్తా అదేవిధంగా అందరికీ సహాయం చేద్దాం. అంటే ఒక వర్గమని కాకుండా ఎవరైతే సొన్నగాలి ఉన్నారో పనిచేసే వాళ్ళందరికీ సహాయం చేస్తాం. ఇలా దీని గురించి మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి, నెల్లూరు మంత్రి గారి వాళ్ళందరికీ మెంబర్ని ఇచ్చింది. ఈయన మాట్లాడుకుని చాలా సంతోషకరంగా ఉంది. నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మన కావలి ఎమ్మెల్యే గారికి ఈ సబ్జెక్ట్ తీసుకెళ్ళడానికి ఆయన దానికి స్పందన ఇచ్చి మన రెస్పాన్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వర్ణకారుల సోదరులందరికీ ఈరోజు ఎంతో సంతోషదాయక పరిమాణం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి చేదోడు పథకం ఈ స్వర్ణకార సోదరులకి ఎంతో తోడ్పాటు జరుగుతుంది. గత ఎన్నో రోజులుగా మన ఎమ్మెల్యే గారికి స్వర్ణకార సోదరుల గోడు ఎంతో విన్నవించుకున్నాము. ఆర్థికంగా చితికిపోతూ ఉన్నారు. కార్పొరేట్ సంస్థలు వీటి వల్ల వలసపోవాల్సి వస్తుంది స్వర్ణకార కార్మికులు. కావున మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి జగనన్న తోడు పథకాన్ని కావలి పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు అయిన మేమందరం అంటీ తరపు నుంచి ఇక్కడ రావడానికి కారణం ముఖ్యంగా గత సంవత్సర కాల క్రితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని కార్మికులని కర్షకులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఈ మధ్యకాలంలో ప్రజలందరికీ అందుతూ రచకులు, ట్రైలర్లు తదితర వర్గాలందరి నాయి బ్రాహ్మణులు తదితరులందరికీ అందుతున్న సందర్భంలో మా సున్నకార సంఘం నుంచి కూడా మేము అభ్యర్థించున్నాం. గతంలో ఆర్థికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం స్వర్ణకారులకి సహాయం చేయాలని ఎంతోమంది సీఎంలు వచ్చినా ఇంతవరకు ఎవరు కూడా దీని గురించి ఆలోచన కానీ ఇప్పుడు కానీ అనుకోలేదు. నేతి బీరకాయలు నెయ్యి ఉందని అందరూ ఎంత అనుకుంటారో ఎంత మాత్రం లేకుండా పోతుందో. బంగారు పన్నోడి దగ్గర బంగారం కూడా లేదు, అన్నం కూడా లేదు సక్రంగా ఇప్పుడు. అటువంటిది ఆ సహాయం ఈరోజు చేయటానికి నేను వచ్చిందానికి మనస్ఫూర్తిగా మేము అందరము ఏ విధంగా అంటే మనసు నిండుగా మేము ఆశీర్వదిస్తూ చేస్తున్నాం. మన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఆడికి తీసుకుని పోయేసి సీఎం దగ్గరికి ఈ సహాయం